దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన వారందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాం. యథార్థవాది యూట్యూబ్ టీవీ ఛానల్కి సుస్వాగతం. ఈరోజు దేవుని సేవలో విరివిగా వాడబడుతున్నటువంటి మరి రమేష్ బాబు అంకుల్ గారు ఉన్నారు. అంకుల్ గారిని ఈరోజు కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అయ్యా. చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడము. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుని సేవకుల సువార్తకుల యొక్క సాక్ష్యాన్ని వినిపించాలనే ఒక సదుద్దేశంతో మేము మీ దగ్గర రావడం జరిగింది. దయచేసి మీ యొక్క కొన్ని వివరాలు, ఆంగులీయమైనటువంటి మీ యొక్క జీవిత సాక్ష్యాన్ని మాతో పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మీ యొక్క పేరు, తర్వాత మీ యొక్క జన్మస్థలము తెలియజేయాల్సిన మనవి చేస్తాం. నా పేరు వచ్చి రమేష్ బాబు. మా యొక్క జన్మస్థలము మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు తాలూకా. ఇప్పుడు ప్రస్తుతం అది నాగర్ కర్నూలు కూడా ఒక జిల్లాగా మార్చబడ్డది. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అయినాయి? నేను 4 అక్టోబర్ 1979 సంవత్సరంలో యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా పాపక్షమాపణ పొందించాను. చాలా సంతోషం. మీరు పుట్టుకతోనే క్రైస్తవులా, లేకపోతే మధ్యలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారా? నా యొక్క 20వ ఏట నేను యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఓకే. అంటే బ్యాక్గ్రౌండ్, మా యొక్క తల్లిగారు, మా యొక్క నాన్నగారు విభిన్న మతాలకు చెందినవారు. మా యొక్క తల్లి మరి ముస్లిం సాంప్రదాయంలో పెరిగింది, అలాగే తన యొక్క సమాధి కూడా వాళ్ళే చేశారు. ఓకే. మా నాన్నగారు హిందూ సమాజానికి చెంది. తల్లిదండ్రులు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు? అవునండి. ఓకే, చాలా సంతోషం. అయితే ఈనాడు ఒక అపప్రద వినపడతా ఉందండి క్రైస్తవ సమాజం మీద కొంతమంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకునే వాళ్ళు డబ్బు ఆశ చూసి వెళ్తున్నారని చెప్పేసి ఒక అపప్రద వినపడుతుంది. దీని అంటే మీకు ఎవరైనా డబ్బు ఆశ చూపెడితే ఆనాడు మీరు రక్షణలోనికి వచ్చారా, లేకపోతే ఏ విధంగా మీరు ప్రభువుని అంగీకరించారు? యేసు ప్రభు వారిని ఎవరో డబ్బులు ఇస్తే లేకపోతే ఏదో ప్రలోభ పెడితే నేను అంగీకరించలేదండి. నా యొక్క జీవితంలో ఆయన నా యొక్క అక్కర తీర్చే దేవుడని, నేను గుర్తెరిగి నాకు పాపక్షమాపణ అనుగ్రహించే దేవుడని తిరిగి పాపం నుంచి శాపం నుంచి విడుదల అనుగ్రహించి నిత్యజీవానికి వారసుగా చేసి దేవుడని గుర్తెరిగి నేను ఆయన్ని అంగీకరించాను. ఓకే. అంటే ఎవరు కూడా బలవంతం చేయడం వల్ల కాదంట? లేదండి, బలవంతం కాదు. నా యొక్క అక్కరను నేను గుర్తెరిగి నా యొక్క ఆత్మీయ క్షేమం నిమిత్తం నేను యేసు ప్రభువుని అంగీకరించాను. అంటే యేసుక్రీస్తు ప్రభు మీకు ముఖ్యంగా మీ అక్కర తీర్చే ముఖ్యమైనటువంటి అక్కర ఏంటంటే ముఖ్యమైన అక్కర ఏంటి యేసు ప్రభు తీర్చే? యేసు ప్రభు తీర్చేదంటే ఒక సరైన మార్గంలో నేను జీవించలేదు. అంటే మా యొక్క సాంప్రదాయం ప్రకారంగా నేను విగ్రహాలను ఆరాధిస్తూ ఉంచాను. తర్వాత నేను తెలుసుకున్నాను విగ్రహాలు మనుషుల ద్వారా చేపట్టే వాయు చెవులు ఉండి వినవు, ముక్కు ఉండి వాసన చూడు, చేసుకోండి. సో అది నిజమనిపించింది. కానీ నేను ఏ దేవునికి నా యొక్క అక్కర తెలియపరిచినప్పుడు నాకు ఒక ఉద్యోగం కావాలా, నాకు నా పరిస్థితి ఇది అని చెప్పి నేను చిన్న ప్రార్థన నాలో చేసుకున్నాను. నేను నీకు 1000 పదార్థాలు ఇస్తాను అని ప్రార్థన చేసుకున్నాను. కానీ అద్భుతంగా దేవుడు నా యొక్క జీవితాన్ని మార్చాడు, సన్మార్గంలో నడిపించాడు. ఓకే. సన్మార్గంలో నడపడము దేవుడు తీసిన ఒక అక్కరం, తర్వాత ఆయన ఇచ్చిన రక్షణ కూడా ఒక గొప్ప మేలే కదా? అవునండి. ఎందుకంటే నేను పాపులు పిలిచి కానీ నీతిమంతుని పిలవరాలేదని తనే ఈశ్వర్ చెప్పారు. అవును. లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపులే, పాపం చేయించిన వాడు ఒకడు లేడు. కాబట్టి యేసుదేవుడు నన్ను పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా దగ్గర రండి అని పిలిచిన పిలుపు నాకు వినబడదు. కాబట్టి నేను పాపని గ్రహించి నేను ఆయన దగ్గరికి వచ్చాను. ఆయన నా యొక్క జీవితాన్ని మార్చాడు. పాప జీవితంలో నుంచి పవిత్రమైన జీవితంలోకి నన్ను తీసుకొని వచ్చాడు, నిత్య జీవానికి వారసుగా చేశాడు. అంటే భౌతికమైన అక్కరలు తీర్చాడు, ఆత్మీయమైన అక్కరలు కూడా తీర్చాడు. భౌతికమైన అక్కరలు అంటే ఉద్యోగం ఇచ్చాడు, స్వస్థతలు ఇచ్చాడు నాకు, అలాగే ఆత్మీయక్షేమం అంటే పరలోకము యొక్క స్వాస్థ్యంగా నాకు ఇచ్చాడు. ఒక నిర్ధారణ నాకు ఈ దినమున నేను చనిపోతే నేను నా యొక్క దేవుని యొక్క పరలోకం వెళ్తాను. దేవుని చాలా సార్. మీరు అంటే కొన్ని ప్రభుత్వ రంగాలలో కూడా ప్రభుత్వానికి సేవలు అందించారని విన్నాము, ఏమేమి చేశారు ఒక 2 మాటలు చెప్పండి.
ఒకటి సోల్జర్గా చేశారు అంతే ఎయిర్ ఫోర్స్లో భారతీయ వాయుసేనలో నేను 15 సంవత్సరాల ఒక దినం చేశాను. నాకు పెన్షన్ ఇస్తారు గవర్నమెంట్ వారు. ఇప్పటికి కూడా వస్తుంది? ఇప్పటికి కూడా చచ్చేంత వరకు ఇస్తే, నేను చస్తే నా భార్య కూడా ఇస్తారు బ్రతుకుంటే. అంత దేవుడు కనికరించి చూపించి అలాంటి గొప్ప సంస్థ భారతీయ వాయుసేన నాకు ఎంతో ప్రయోజనకరమైన విషయాలు సమకూర్చింది. అందులో జాబ్ ఇవ్వడం కూడా యేసుప్రభు దయని అంటారు. అవునండి, దాంట్లో నేను అప్లై చేసినప్పుడు రెండు పర్యాలు నేను ఫెయిల్ అయిపోయాను. ఒకటి బరువు తగ్గించబడే తక్కువన్నాను, ఆ తర్వాత ఒకసారి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను. మూడో పర్యాలు నేను యేసుప్రభు వారికి మొరపెట్టుకున్నాను, అయ్యా నా అక్కడ ఇది తీర్చంటే అద్భుతంగా నాకు సెలెక్షన్ అయింది. నాకు స్కిన్ డిజీజ్ కూడా ఉండే, అది కూడా తక్కువ చేశాడు దేవుని స్తోత్రం. సరే, ఎన్ని సంవత్సరాలు మీరు అందులో డ్యూటీ చేశారు? 15 సంవత్సరాలు ఒక దినం చెప్పాను కదంటే. ఓకే, సంతోషం. ఆ తర్వాత ఇప్పుడు మీరు జడ్జి గారుగా కూడా సేవలు అందించారని విన్నాం సార్. ఎక్కడ అందించారు, ఎన్ని సంవత్సరాలు అందించారు? చెప్పడం ఏంటంటే, ఎయిర్ ఫోర్స్ నుంచి నేను 1994 సంవత్సరంలో బయటకు వచ్చాను. తర్వాత అప్పటికీ నేను నా లా కంప్లీట్ చేసుకున్నాను అక్కడ పూనాలో, సింబాసిస్ కాలేజ్ నుంచి పూనా యూనివర్సిటీ. తర్వాత 10 సంవత్సరాలు అడ్వకేట్గా ఇక్కడ జైరాబాద్లో ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత మా యొక్క సంస్థ హెబ్రోన్ కొంత లీగల్ అక్కర్లు ఉంటే నన్ను పిలిచారు. సో మొత్తం 4 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. చాలా మటుకు అంతవరకు ప్రాక్టీస్ బంద్ చేశాను. నాన్ ప్రాక్టీసింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దేవుడు అద్భుత రీతిగా నువ్వు నా సేవ చేశావు కాబట్టి నీకు నేను బహుమానంగా ఇస్తానని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్గా నర్సాపూర్లో నాకు అపాయింట్మెంట్ ఇచ్చారండి. ఆ తర్వాత 2 ఇయర్స్ అక్కడ చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది ఒక 6 నెలలు 9 నెలలు. తర్వాత మళ్ళీ జైరాబాద్లో మళ్ళీ ఇచ్చారు నాకు 2 ఇయర్స్. అది డిసెంబర్ 2016 అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ రాబోతుంది 2017. అది కూడా దేవుడి కృప అయితే ఈ డిసెంబర్లోనూ లేకపోతే జనవరి 2018లోనూ మళ్ళీ ఒక 2 ఇయర్స్ వరకు. ఓకే, దేవుడికి స్తోత్రం. అది మళ్ళీ వచ్చును కాక సార్, మిమ్మల్ని మెజిస్ట్రేట్గా చూద్దాము కాక. సరే, ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రస్తుతం దేవుని సేవలో ఏ సేవలో మీరు ఇన్వాల్వ్ అవుతుంది, ఏం సేవ చేస్తున్నారు? దేవుడి స్వార్థ సేవలో కొనసాగుతున్నారంటున్నా. మంచిది, ఎందుకంటే నా యొక్క దర్శనం ఏంటంటే 8 అక్టోబర్ 1999లో ఒక దర్శనాన్ని నేను పొందాను. స్టేజ్పూర్లో ఉన్నాను, రాత్రి 2 గంటల ఆ ప్రాంతంలో ప్రార్థన చేసుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క విషయంలో కొన్ని అపోహలు ఉండే కొంత ఆ దేవుడు నేను ప్రార్థిస్తూ రాగా నేను మోషే చూసిన దర్శనాన్ని నేను కూడా చూడగలిగాను. ఒక పొద, పొద పైన ఒక అగ్ని వాలింది, ఆ యొక్క పొద కాలిపోలేదు. కానీ ఆ యొక్క పొద వేరు భాగంలో నుంచి స్పష్టమైన జలం ఒక సెలయర్ లాగా ప్రవహిస్తూ ఎండిన భూమిలోకి వెళుతూ వచ్చింది. ఓకే, నేను ఆ యొక్క దర్శనం ముందు అర్థం చేసుకోలేదు. మళ్ళీ ప్రభుత్వం ప్రార్థన చేశాను, ప్రభా నేను ఒకటి అడిగాను, నాకు మీరు వివరించారు ఎట్లా అంటే, అప్పుడు ప్రభు మనకు రివీల్ చేసింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క అగ్ని, నీవు ఆ పొద, నీ ఆ యొక్క పొద వేరులో నుంచి ఏదైతే నీళ్ళు వస్తుంటాయో స్పష్టమైన నీరు, అది దేవుని యొక్క వాక్యము. ఆ యొక్క వాక్యాన్ని నీవు అందించాలా ఎక్కడ ఎండిపోయిన వీడు అని అక్కడ. కాబట్టి ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా నేను సువార్త వ్యాపకంలో నేను ఎన్నటికీ వెనుకంజ వేయను. అంటే బీదల మధ్యలో గ్రామాలలో దేవుడు అంటే తెలియని ప్రజలకు తెలియపరుస్తుంది సువార్తను ప్రకటించడం. మీ యొక్క దేవుడు ఇచ్చినటువంటి సేవ అది ఆజ్ఞ. అంటే సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామమున బాప్తిజించి వాళ్ళని శిష్యులుగా చేయమని యేసుప్రభువు చెప్పారు అందరికీ. ఇది ఒక నాకు కనుకే కాదు, ప్రతి క్రీస్తు నేర్పే ప్రతి బిడ్డకు అది ఆధిక్యత. చాలా ఏ ప్రాంతాల్లో సువార్త చేస్తున్నారు ప్రస్తుతం? అయితే నేను ముందు చాలా ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను. మా హెబ్రోన్ సంస్థ ద్వారా వాళ్ళు పంపించిన స్థలాల కంటే విజయవాడ కానీ, గుంటూరు కానీ, మార్కాపురం కానీ, లేకపోతే నల్గొండ డిస్టిక్ కానీ, ఇక రంగారెడ్డి డిస్టిక్స్, ఇక మా దైవ సేవకులు ఆండ్రూస్ గారు ఉన్నారు ఇక్కడ సంగారెడ్డిలో, ఆయన కూడా చాలా సంఘాలు తిప్పి వచ్చాడు. ఇప్పుడు సంఘం హెబ్రోన్ కదా అండి? హెబ్రోన్ అనేది ఆ స్థలం యొక్క పేరండి. హెబ్రోన్ అనేది డినామినేషన్. ఇప్పుడు సేవ చేస్తున్నాడు
అంటే ఏ డినామినేషన్ తర్వాత? ఏ డినామినేషన్ అంటే భగత్ సింగ్ గారు ఒక సంస్థను స్థాపించారండి, 114/71 లో స్థాపించారు, ద ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా అనే సంస్థ, దాని పేరు పెట్టారు ప్రభుత్వ పరంగా కొన్ని కార్యకలాపాలు చేయడానికి. వాస్తవంగా బైబిల్ ప్రకారంగా చూస్తే చర్చ్ అనేది అది కాదు, చర్చ్ అనేది ఆత్మల సముదాయం. సో మేము అదే నమ్ముతాము. ఆపస్ల కార్యం 242 ప్రకారంగా ఆ యొక్క సిద్ధాంతాన్ని మేము కలిగి ఉండి మేము ఆరాధన చేయడము, బల్ల పెంచడము, బైబిల్ స్టడీస్, ప్రార్థన ఇవన్నీ కొనసాగిస్తుంటాము. ప్రస్తుతం నేను జైరాబాద్ ప్రాంతంలో, జైరాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తం లో ఎవరు పిలిచినా నేను వెళ్తుంటాను. మాకేమి బంధకాలు లేవు, కట్టుబాట్లు ఏమి లేవు, అందరి దగ్గర సంతోషం. అంటే సువార్త మీరు ఓన్లీ క్రైస్తవ, అంటే క్రైస్తవేతరులకు కూడా మీరు తెలియజేస్తారనుకుంటున్నాను. అవునండి. అంటే అటువంటి వేరే వాళ్ళకు సువార్త ప్రకటించినప్పుడు ఈనాడు కొన్ని అపప్రదలు వినబడుతున్నాయండి. మీ దేవుడిని మీకు ప్రకటించుకోండి, వేరే వాళ్ళకి ఎందుకు ప్రకటిస్తున్నారు, వేరే గ్రామాలకు వెళ్ళకండి, కరపత్రికలు వంచకండి, బైబుల్స్ ఇవ్వకండి అని ఈ మధ్య కొన్ని దాడులు కూడా మనం చూసాం కదా సార్. దీన్ని మీరు ఒక సోల్జర్గా, తర్వాత ఒక మెజిస్ట్రేట్గా దీన్ని ఏ విధంగా మీరు వివరిస్తారు? చూడండి, మనము భారతదేశంలో ఉన్నాము, భారత రాజ్యాంగము ప్రతి ఒక్కరికి హక్కులు కలిగించేసింది సార్. అదేవిధంగా ఈనాడు వేరే వాళ్ళకి సువార్త చెప్పొద్దు అని అంటున్నారు. ఇప్పుడు దీనికి మనం ఏం తీసుకోవాలి అంటే, భారత రాజ్యాంగం ప్రకారం మనకు మత స్వేచ్ఛ ఉంది కదా, ఎవరికైనా వాక్ స్వేచ్ఛ ఉంది, మనం నమ్మిన దాన్ని ఎవరికైనా ప్రకటించుకోవచ్చు కదా. మత స్వేచ్ఛ ఉంది, కానీ ఇక్కడ ఏమిటంటే సమస్య, మెజారిటీ మైనారిటీ అనేది ఒకటి ఉంది. ఓకే, జిస్కే హాత్ మే డండా హై ఉస్కా హై భయంత్ అని అంటారు. ఎవరి చేతిలో కర్ర ఉందో వాందే బర్రే అవుతుంది. అట్లుంది చట్టం ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టానుసారంగా అనుకూలంగా చేస్తున్నారు. వాళ్ళు చెయ్యరు, ఇతరులను చేయలేరు. ఇటువంటి క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? మనము మనకు మనం బైబిల్ నమ్మినాము, అంటే యేసు ప్రభు యొక్క బోధలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మినాము, ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం కొనసాగుతున్నాము. రాజ్యాంగాన్ని ఎలా ఉందంటే అదే చెప్తున్నానండి, భారత రాజ్యాంగానికి లోబడి మనం జీవించాలి. మనము ఎందుకంటే ఒక డిసిప్లైన్ సోల్జర్స్, క్రైస్తవులు అంటే ఆషామాషి కాదండి, ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు వారి సైన్యంలో ఒక సైనికుడు. ఇది ఇప్పుడు నేను సైన్యంలో పనిచేశాను, మా యొక్క కమాండింగ్ ఆఫీసర్ లేక నా పైన నాయకుడు ఏం చెప్తే అదే చేయాలి. అలాగే ఇప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పాడు మనకు, సర్వలోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించు, అంతే మన పని ప్రకటించడమే. శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, వస్తాయి రావని కాదు, యేసు ప్రభునే వాళ్ళు హింసించినారు మనల్ని. ఓకే సార్, తప్పు కూడా మన క్రైస్తవులు ఎంతోమంది చంపబడ్డారు, కొట్టబడ్డారు, మనం కూడా అనేకసారి అవమానాలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ భారత రాజ్యాంగం ప్రకారము మనం ఏ విధముగా మనం సెక్యూరిటీని తీసుకోవాల్సిన అవసరం ఉంది, అంటే రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అదే క్రైస్తవులంగా, అంటే చాలామందికి అర్థం కావట్లేదు, తెలియడం లేదు, దీని మీద అవగాహన లేదు చాలామంది క్రైస్తవులకి. అంటే ఈనాడు చర్చిలలో కూడా బోధించాల్సిన అవసరం ఏర్పడుతుంది, రాజ్యాంగం మనకి ఎటువంటి స్వేచ్ఛ ఇచ్చింది, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దాని గురించి మీరు ఏమంటారు? ఏమంటారంటే రాజ్యాంగం ఉంది, దాని పని అదే చేసుకుని పోతుంది. మనకు హక్కులు కల్పించింది, ఆ హక్కుల పరిరక్షణ నిమిత్తము మనము కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లైక్ పోలీస్ స్టేషన్, అంటే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లా ఎన్ఫోర్స్మెంట్ వచ్చేసేవి పోలీస్ వారు కానీ లేకపోతే కోర్టులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఆశ్రయించడంలో తప్పేం లేదు. కానీ చీటింగ్ వాటికి అసలు అర్ధరహితంగా మనం పోవడం తప్పు. ఓకే, నీకెంతో హక్కులు ఉన్నాయో నాకు అంతే హక్కులు ఉన్నాయి భారతీయ పౌరుడిగా, అంటే అన్ని మతాలకు సమానమే. కానీ ఇక్కడ ఏమవుతుంది, అన్ని మతాలది నీకెంతున్నా అనుకుంటే అది మెజారిటీని తీసుకొని వాళ్ళు కొద్దిగా విరిగిపోతున్నారు. ఓకే, రాజ్యాంగం అట్లా చేయడం లేదు. ఓకే, ఒక ఇన్నోసెంట్ పర్సన్కు ఎప్పటికి కూడా అన్యాయం జరగవద్దు, అది కోర్టు కానీ రాజ్యాంగం కానీ చెప్పేది. మనం కూడా మరి చట్టాన్ని ఉల్లంఘించి చేయొద్దు కొన్ని పనులు. మనం జాతీయ పిత మహాత్మా గాంధీ గారు కూడా బైబిల్ చదివారు, ఆయన ఎంతగానో క్రీస్తు బోధకు ఆకర్షించబడ్డారు. ఇప్పుడు సువార్త ప్రకటించడము చెప్తున్నానండి, ఇప్పుడు
కాబట్టి ఏం చేయాలా, ఆశ్రయించాలా వద్దా అంటే అహింసా సిద్ధాంతాన్ని పాటించాలి. ఓకే, అంటే క్రైస్తవులు ఇంతవరకు ఎక్కడైనా దాడి చేసిన దాఖలు అయితే లేవు కదా సార్? అది జగబెరిగిన సత్యం, జగబెరిగిన సత్యం. మన మీద దాడి చేయడం ఎవరి మీద? అయితే సువార్త ప్రకటించడం కాన్స్టిట్యూషన్ లోపలనే ఉన్న విషయం కదా. ఇప్పుడు ప్రకటించకూడదు అన్నప్పుడు మనము పోలీస్ వారి సెక్యూరిటీతో మనం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే వాళ్ళ పర్మిషన్తో, పర్మిషన్తో చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు కదా. పోలీస్ వారు కూడా చాలా మంచివాళ్ళు అండి. వాళ్ళు ఏమంటారు, మీరు ఇక్కడ పోతే కొద్ది మాకు చెప్పుకోండి అయ్యేవారు, లేని సమస్యలు ఎందుకు, మీకు పరిరక్షణ కలిగించాలంటే మేము ఉన్నాం కదా, మాకు చెప్పండి, సీక్రెట్గా చేయవలసిన అవసరం లేదు. కొద్దిగా ఎక్కడైతే మత కలహాలు స్థలాలు ఉన్నాయి వాటి దగ్గర మీరు పోకుండా ఉండడానికి మేమే మీకు అడ్వైజ్ చేస్తాం, లేకపోతే మీకు మేము అండగా ఉంటాం, మీరు మీ పని ఏదో మీరు చేసుకోవాలి. కాబట్టి పోలీసును ఆశ్రయించడంలో తప్పులేదు, కోర్టును ఆశ్రయించడంలో తప్పులేదు. ఇవన్నీ మనకు వ్యవస్థలు ఏర్పాటు చేశారు తీరు. అవును, పైపెచ్చు వాళ్ళ నిమిత్తం, మన యొక్క పై అధికారుల నిమిత్తము, మనం రాజుల నిమిత్తం మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. ఏంటిది, వాళ్ళు కూడా ఏసుప్రభు నెరగాలి అంతే మన యొక్క లక్ష్యం, మన ప్రార్థన కూడా అంతే. వారి జీవితాలు కూడా ఆశీర్వదించబడాలి, వాళ్ళు కూడా వాళ్ళ క్షేమం మన క్షేమం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును ఒక కులం దేవుడు అంటున్నారు సార్, యేసుప్రభు ఒక కులానికి దేవుడా? లేదండి, అట్లా కాదు. యేసుప్రభు అందరికీ ప్రభు అయి ఉంటున్నాడు, అందరికీ దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన నీవే నా దగ్గర రాను, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, సమస్త జనులు, నువ్వు మనిషి అయితే నీ కొరకు ఆయన దేవుడు, నువ్వు మనిషి కాకపోతే నీకు దేవుడు కాదు. ఓకే, ఈనాడు చాలామంది బలవంతం మత మార్పిడులు చేస్తున్నారు అంటున్నారు సార్, అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? క్రైస్తవులు ఎక్కడైనా బలవంతంగా మతాలు మార్చారా, అంటే వారి మతాన్ని మార్చారు? మతం అనేది మార్చబడడానికి అది బలవంతంగా ఎవరు చేయాలనండి, అంటే తిట్టి మనసు మారితే ఏదైనా చూపే ఆయుధం చూపెట్టో, మీరు మారండి, యేసును నమ్మండి అని అలా చేసిన దాఖలాలు ఉన్నాయా? అసలు బైబిల్లోనే లేవు, బైబిల్లో అట్లాంటి పద్ధతులు పాటించమని లేదు, మనం పాటించడం లేదు. ఇక వాళ్ళు దానికి మసిలి పూసి మారడి అవి చేసి చూపెడతారంటే చూపెడతారు, వాళ్ళ పని అది. కొందరికి ఇప్పుడు ఒక జాగృతి అనేటువంటి ఒక పత్రిక చూశారండి కొన్ని సంవత్సరాల క్రితం, పీస్ కమిటీ అని ముందు పెట్టేవాడు జైరాబాద్ పోలీస్ స్టేషన్లో. ఓకే, ఒకసారి జాగృతి అని ఉంది, ఆ జాగృతి పత్రికలో ఏం చేశారంటే ఒక క్రైస్తవుని చూపెడుతూ మెడలో ఒక సిలువను పెట్టాడు, ముందు సిలువ పెట్టి ఒక చేతిలో బాటిల్, ఇంకో చేతిలో కత్తి. ఇదేంటండి ఈ జాగృతి పత్రిక? ఇది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న పత్రిక. ఒక క్రైస్తవుని చూపెట్టాలంటే ఒక సిలువ వేస్తే ఆమె క్రైస్తవుడు అని గుర్తుపడతారని. మరి ఇది సీసా ఎందుకు పెట్టాడు, కత్తి ఎందుకు పెట్టాడు? అలాంటి అంటే ఎదుటి వారి యొక్క హృదయంలో పట్ట చిత్రీకరణ ఎలా చేస్తాడు, క్రైస్తవుడు అంటే ఇట్టుంటాడు, వాడు తాగుబోతూ వాడు హత్య చేసేవాడు అని చూపెట్టాడు. వాడు చేసే మంచి పనులు సమాజంలో మంచిని చూపించాలి కానీ చెడుని చూపించద్దు. అప్పుడు కొంత వాదం జరిగిందండి పోలీస్ స్టేషన్లోనే, పీస్ కమిటీలో లేవనెత్తాను ఆ మాట. అప్పుడు దేశపాండే అనే ఒక ఆయన ఉన్నాడు సమస్త ప్రతినిధిగా. ఆయన చేశారు, కాదు అట్టుంటావు చూపెట్టు, ఏ క్రైస్తవ పత్రిక అయినా నేను చిత్రీకరించి చూపెడుతుందా? ఎలా క్రైస్తవులు భారతదేశంలో సైన్యాలలో లేరని కొంతమంది అంటున్నారండి, సైన్యాలలో క్రైస్తవులు ఉన్నారంటారా? మీ అంటే మీరు ఆల్రెడీ అందులో ఉన్నారు కనుక మీతో పాటు ఎవరైనా సేవ చేసిన వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారండి భారతదేశంలో, ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, లేకపోతే సిఆర్పిఎఫ్లో కానీ, బిఎస్ఎఫ్లో కానీ, ఇంకా టిబెటన్ చాలా రకరకాల ఫోర్సెస్ మనం కలిగి, కోస్ట్ గార్డ్ ఉంది, ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్నిట్లలో క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవుడు అంటే నువ్వు ఏమంటున్నావు, కులము మతం కాదు, క్రీస్తుని ఎరిగిన వాడు క్రైస్తవుడు, క్రీస్తుని విశ్వసించిన వాడు క్రైస్తవుడు. కొందరు బహిరంగంగా బయట రాలేకపోతున్నారు, కొందరు బయటకు వస్తున్నారు. అవును, చాలా సంతోషం. అదేవిధంగా ఈనాడు యేసుక్రీస్తుని నమ్ముకుంటే ముఖ్యంగా ఎస్సీ వారు ఎవరైతే ఉన్నారో వీరిని బీసీసీలుగా మేము సర్టిఫికెట్ ఇచ్చి మారుస్తామంటున్నారు. ప్రభుత్వంలో ఒకటి ఇటువంటి చట్టం ఉన్నదని కొందరు భయపెడుతున్నారు. అదే ఓసీ వాళ్ళు కానీ ఇంకా అదర్ క్యాస్ట్లో వాళ్ళు యేసు ప్రభుని అంగీకరిస్తే వాళ్ళకి మాత్రం సర్టిఫికెట్ మాని వారి క్యాస్ట్ కానీ మారడం లేదు.
మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు ప్రభుత్వానికి మీ తరఫున చేసే విజ్ఞప్తి? ప్రభుత్వానికి విజ్ఞప్తి ఎంతో మంది చేస్తూ వచ్చారు కొందరు. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏంటి? రాజకీయం. అది ఏ పార్టీ అయినా ఉండొచ్చు, అది టీఆర్ఎస్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, లేకపోతే బీజేపీ ఉండొచ్చు, మజ్లీస్ ఉండొచ్చు, ఏమేమో పార్టీలు ఉన్నాయి. వాళ్ళకి ఏదైతే అనుకూలుతుందో దాని ప్రకారంగా వాళ్ళు కొనసాగుతారు. చట్టాలు వాళ్ళ ఇష్టం చేతుల్లో, కానీ సమాజ శ్రేష్ దృష్ట్యా అందరూ సమానంగా ఉండాల. ఇప్పుడు ఇది ముస్లింలా సపరేట్గా, హిందువులా సపరేట్గా, క్రిస్టియన్లా సపరేట్గా ఉండకుండా అందరు దేశానికి అంత యూనివర్సల్ కోడ్ ఒకటి తీసుకురావాలని కొందరు ప్రయత్నం. కానీ ఇప్పుడు ఖురాన్ ప్రకారంగా మేము నడుస్తామని వాళ్ళు అంటారు, బైబిల్ ప్రకారం మేము నడుస్తామని క్రైస్తవులు అంటారు. మరి ఎంతకెళ్ళి సాధ్యమవుతుంది? సాధ్యమయ్యే విషయాలు సాధ్యం పడాలంటే కావు. రెండవది, భారతదేశంలో మెజారిటీ ఏంటయ్యా అంటే హిందుత్వం. కాబట్టి ఇవి నేను ఏం చేయగలను? వాళ్ళ ప్రజలు క్రిస్టియన్ ఎస్సీ వాళ్ళు యేసు ప్రభువుని నమ్మితే ఎస్సీ సర్టిఫికేట్ తీసేసి బీసీసీ ఇస్తా అంటున్నారు, ఇది కరెక్ట్ అంటారా? బీసీసీ ఇచ్చినంత మాత్రం ఇప్పుడు ఏంటిది, ఎస్సీ ఇప్పుడు ఒక కులంలో ఉన్నటువంటి సామాజిక వర్గం వారు ఇంకో మతంలోకి పోయినంత మాత్రాన వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతలు ఏం మారవు కదా. అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి యొక్క ఆత్మీయ క్షేమం నిమిత్తం తను మార్చుకుంటున్నాడు తప్ప ఇంకా ఫిజికల్ చేంజెస్ ఏం లేవు. కాబట్టి వాళ్ళు గ్రైవ్ కలిగి ఉండాలా? అందుకొరకే చట్టం కూడా చెప్తుంది, ఒక మనిషి మతం మార్చుకోవచ్చు కానీ కులం మారడానికి వీల్లేదు. ఏ కులంలో పుట్టాడో ఆ కులంలో ఉంటాడు. ఇప్పుడు ఆ కులాసుడు ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు మన ప్రాంతంలో అధికంగా ఇప్పుడు ఓసీలు మీ బాధ నేను అర్థం చేసుకున్నామండి. మీరేమంటే సమాజం బాధ? అదే సమాజంలో ఉన్న సమాజంలో ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఒక షెడ్యూల్ క్యాస్ట్ అంటే మన దగ్గర మాలామాదిగా తెగకు చెందినటువంటి సహోదరులు ఉన్నారు. వారు యేసుప్రభు నమ్మితే వాళ్లకు బీసీసీ సర్టిఫికేట్ ఇస్తారు, మరి ఏం చేయాలి అని. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా బాగా స్పష్టంగా చెప్పింది, ఒక రాజకీయ నాయకుడు పంజాబ్లో, ఆయన పేరు నేను మర్చిపోయాను, ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిపోయాడు, ముస్లిం, ఆయన క్రిస్టియన్గా మారినంత మాత్రాన సిక్కు మతం నుంచి ముస్లిం అయిపోయింటారు ఆయన, సంథింగ్ లైక్ దట్ ఇట్ ఈస్. ఆ విషయంలో బహుస్పష్టంగా ఇచ్చారు, మతం మార్చాడు అంతేగాని కులం మారలేదు. ఎస్సీ అని విశ్వాసంలో ఏదైనా మార్చుకోగాని కులం మారాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా మారాల్సి వస్తే ఎవరు యేసు ప్రభువు నమ్మినా అందరికీ బీసీసీ ఇవ్వాలి అని, ఓన్లీ ఏసీ వాళ్ళకి ఇస్తే కాదు అంటారు. ఓకేనండి. అంటే బీసీసీ అనేది ఇప్పుడు ఎట్లిస్తున్నారంటే కాన్స్టిట్యూన్సీలో ఎట్లుందంటే ఎస్సీ కన్వర్ట్స్ ఎవరైతే క్రిస్టియానిటీకి మారుతారో వాళ్ళకి బీసీసీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారంగా చూస్తే ఎస్సీ ఒకవేళ తను కన్వర్ట్ అయితే ఈ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ దట్ కమ్, అంటే ఆ యొక్క మతస్థుడని, మతస్థుడే కానీ కులం మాత్రం మారదు. అంటే కులం వేరు మతం వేరు, కులం వేరు మతం వేరు. కాబట్టి ఇప్పుడు హిందూ మతంలో నుంచి ముస్లిం మతంలోకి మారినంత మాత్రాన ఎస్సీ ఎస్సీగానే ఉంటాడు. ఓన్లీ మతం పద్ధతులు మారుతున్నాయి, ఆయన ఆరాధన విధానం మారుతుంది, దేవునికి అప్రోచ్ విధానం మారుతుంది. అలాగే ఎస్సీ నుంచి వచ్చి వాళ్ళు క్రైస్తవులు అయితే వాళ్ళ పద్ధతులు మారుతున్నాయి. ఏంటిది, కొన్ని దేవుణ్ణి ఆరాధించే విధానం మారిపోయింది. అంతే దాని బాధ ఎందుకు నీకు? అని దేవునే కదా కొలుస్తుంది, దేవునే అంటే విశ్వాసం ఇస్తున్నాడు కదా. కానీ మనలో కొద్ది మందికి మిగుపడడం లేదు, వాళ్ళ యొక్క రాజకీయ లేక ఆర్థిక పరమైన కొన్ని లబ్ధి పొందేటువంటి అన్నీ పోతున్నాయి మన చేతులకు వెళ్ళి అనే బాధ వాళ్ళకి అంతకంటే ఏం లేదు. ఈనాడు క్రైస్తవ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? అంటే మనం అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉందంటారు లేదా ఈ పరిస్థితులలో? ఈ పరిస్థితి మొదటి నుంచి యేసుప్రభు వారి యొక్క ప్రార్థన చూస్తే కూడా తండ్రి నీవు నేను ఎలాగ ఐక్యంగా ఉన్నామో వీరిని కూడా ఐక్యతలో పెట్టమని చెప్తాడు. యోహాన్ సువార్త 15వ అధ్యాయం అలా చదివితే 17వ అధ్యాయంలో కూడా అదే ప్రార్థన,
దేవన్ స్వార్థ 17 అధ్యాయం చదివింది. ప్రభు కోరిక అదే. అందులో కీర్తన గ్రంథాలు కూడా మనం చదువుతాం, సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు ఎంతో మనం. ఐక్యత అనేది చాలా అవసరం. నేను చెప్పాను కదండి ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ పోయినప్పుడు ఒక స్లోగన్ ఉండే, సంఘటన శక్తి హై. మీరు కొద్ది రోజులు ఆర్ఎస్ఎస్ లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు కదా సార్? ట్రైనింగ్ ఏం కాదు, పోయేవాళ్ళం, షాకర్కి పోయేవాళ్ళం. ఓకే, ఎన్ని సంవత్సరాలు? 2 ఇయర్స్, 3 ఇయర్స్. నేను స్కూల్ చదువుతుంటే పాలెంలో షాకర్కి వెళ్ళేవాళ్ళం. నమస్తే సదావస్థలే మాతృభూమి సోయా ఆ యొక్క భోజనం దగ్గర పెట్టుకొని వాడు వాళ్ళ సాంప్రదాయం. ఇప్పటివరకు మీరు వేరే మతాల నుంచి యశ్వరావు నమ్మిన వారిని కానీ, వేరే కులాల నుంచి యశ్వరావు నమ్మిన వారిని కానీ, మీరు ఇప్పటివరకు అంటే మీరు సువార్త ప్రకటించినప్పుడు రక్షించబడ్డ వారు ఎవరైనా ఉన్నారా సార్? అంటే ఉన్నారు, లేరని కాదు, ఉన్నారు. భాష అని పిల్లోడు ముస్లిం కడప జిల్లా, నేను ట్రైనింగ్ చేసేటప్పుడు తను మారాడు. అంటే మనం మీరు బలవంతం చేశారా లేకపోతే డబ్బులు ఇస్తా అన్నారా? మరి ఏమి చూపెట్టినందుకు ఆయన యేసుప్రభు నమ్ముతా అన్నారు? అంటే ఈనాడు చాలామంది అదే మాట్లాడుతున్నారు అనమాట, వేరే క్యాస్ట్ నుంచి కానీ వేరే రిలీజన్ నుంచి యేసుప్రభు నమ్ముతుంది, లేదో వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టున్నారు, లేదో భ్రమ పెట్టినట్టున్నారు, భయపెట్టినట్టున్నారు అంటున్నారు. ఒకటండి, మానవత్వం తెలియంటి మనిషి కొన్ని లబ్ధి పొందుతాడు అనుకోండి. ఒక వైద్యుడు ఉన్నాడు ఎక్కడో, నేను రోగగ్రస్తుడిని, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, నా రోగం నయమైపోయింది. నయమైపోయిన తర్వాత నేను వచ్చాను, వచ్చిన తర్వాత నాలాగే ఇంకోటి బాధపడుతున్నాడు ఆ రోగంతో. అప్పుడు నేనేం చేస్తాను? ఉచితంగా చెప్తాను, అరే బాబు పలానా డాక్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు. అంటే వాడు అక్కడికి వెళ్తాడు, వెళ్ళి ఏం చేస్తాడు? ఆ వైద్యం పొందుతాడు, వైద్యం పొంది స్వస్థత పొందుతాడు. అప్పుడు నేను చెప్పింది ఆయన విని ఏం చేస్తున్నాడు? నమ్మకం కలిగి ఆయన దగ్గర పోయాడు. అట్లాగే క్రైస్తవత్వం కూడా అదే, క్రీస్తును గుర్తెరిగినటువంటి వారు వాళ్ళు ఇది సాక్ష్యము, ఇది మేము యేసుప్రభు నమ్మడం ద్వారా మాకు ఇది మేలైంది, మీరు కూడా పొందండి అని చెప్తున్నాం. అంతేగాని దీంట్లో డబ్బిచ్చి ఎవరైనా చెప్తున్నాడు అడ్వర్టైజ్మెంట్ చేస్తా? మీరు కూడా చూడండి, చాలా మటుకు సమాజంలో మనం సలహాలు ఇస్తాం, సలహాలు ఇచ్చినప్పుడు మేము డబ్బులు ఇస్తామా? లేదు. కన్సల్టెన్సీ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర పోతే వాళ్ళకి డబ్బులు తీసుకుంటారు. ఇదేమో సమాజంలో ఒక మానవంగా తోటి మానవునికి సహాయపడడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఒక చికిత్స విధానం కానీ, ఒకటి లాభం పొందే విధానం, అరే పలాని దగ్గర పో, అరే అక్కడ పోతే మంచి పాలు దొరుకుతాయి, అక్కడ పోతే మంచి టీ దొరుకుతుంది, అక్కడ పోతే మంచి బిర్యానీ దొరుకుతుంది, వాడు ఆ హోటల్ వాడు వాడు ఏమన్నా మనకి ఏమన్నా డబ్బులు ఇస్తున్నాడా ప్రచారం చేయాలి? కానీ మన అభిప్రాయం మనం చెప్తున్నాం. అట్లాగే క్రైస్తవుడు కూడా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గుర్తించినట్టు వాడు కాబట్టి, అరే బాబు నీకు అక్కడుంటే ఏసుప్రభు దగ్గర తీరుతుందని చెప్పడమే శుభార్థం అని చెప్పి. చాలా చాలా సంతోషం సార్. మరి మీరు చాలా చిన్నతనం నుండి కూడా అనేక విషయాలలో నడుచుకొని ప్రభువు మీరు నడిపించారు. విచిత్ర రీతిగా మరి ముస్లిం హిందూ పేరెంట్స్ అయినప్పటికీ వారి నుండి దేవుడు మీకు జన్మనిచ్చి తర్వాత విచిత్ర పరిస్థితుల్లో కూడా నడిపించి రక్షణలోనికి నడిపించి ఇప్పుడు ఉన్నతమైనటువంటి కొన్ని పదవులను ఉద్యోగాలను ప్రభుత్వ రంగంలో చేయడానికి దేవుడు కృప చూపి, అదే ఒక సైనికుడిగా, తర్వాత ఒక జడ్జిగా, తర్వాత ఇప్పుడు దేవుని సువార్త పనిలో సువార్థకులుగా దేవుడు అద్భుతంగా ఇంకా వాడుకుంటున్నాడు. అందరి బట్టి దేవుని స్తోత్రం. ఇంకా అనేక మందికి దేవుడు మీ ద్వారా ఆయన రక్షణ సువార్తను ప్రకటింపజేసి ఆ ఆదరణ అనేకులకు, బీదవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి, అశాంతితో ఉన్నవారికి, మీ ద్వారా దేవుడు వారికి రక్షణ, శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మళ్ళీ ఇంకా అనేక సార్లు మీతో మీ యొక్క విషయాలను తెలుసుకోవాలి, ప్రేక్షకులందరికీ, క్రైస్తవ సమాజం అందరికీ కూడా తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం సార్. ఇంతవరకు చాలా చక్కని విషయాలు, మీ యొక్క సాక్ష్యాలను కొన్ని మాకు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. ప్రైజ్ అలా వందనాలండి. ప్రైజ్ సార్. గాడ్ బ్లెస్ యు.